ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోనియా గాంధీని రేవంత్ రెడ్డి కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ కలిశారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేవంత్ తో పాటు 9 నుంచి 11 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంపీ పదవికి సైతం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. అవునా, ఓకే. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోనియా గాంధీని రేవంత్ రెడ్డి కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ కలిశారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేవంత్ తో పాటు 9 నుంచి 11 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎంపీ పదవికి సైతం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోనియా గాంధీని కలిశారు రేవంత్ రెడ్డి. అయితే తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం చేస్తారంటూ గవర్నర్కి తెలియజేయడానికి వెళ్తున్నారు.
कांग्रेस नेतलु इप्पुडु कासेपट्लो राजभवन कु टी कांग्रेस नेतलैते चेरुकोबोतुन्नारु सीएलपी नेतगा रेवंत नु एन्नुकुन्नट्लु गवर्नर कु तेलपनुन्नारु కాసేపట్లో రాజ్ భవన్ కు టీ కాంగ్రెస్ నేతలు చేరుకోనున్నారు అక్కడ సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకోనున్నట్లు గవర్నర్ తమిళసైకి కాంగ్రెస్ నేతలు తెలుపనున్నారు 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్ కు అందించనున్నారు రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం లో రేవంత్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానికి గవర్నర్ తమిళసైని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించనున్నారు ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి కలిశారు తను ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని రేవంత్ కలిశారు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు రేపు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రేవంత్ తో పాటు 9 నుంచి 11 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది ఎంపీ పదవికి సైతం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు అయితే కాసేపట్లో రాజ్ భవన్ కు టీ కాంగ్రెస్ నేతలు చేరుకోనున్నారు అక్కడ సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకోనున్నట్లు గవర్నర్ తమిళసైకి కాంగ్రెస్ నేతలు తెలుపనున్నారు 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్ కు అందించనున్నారు రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం లో రేవంత్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దానికి గవర్నర్ తమిళసైని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించనున్నారు